ఏ ధీమాతో వై ఏపీ నీడ్స్ జగన్ అని కార్యకర్తలు వెళ్ళగలిగారంటే ఈ చేసినవన్నీ తెలుసు కాబట్టి ప్రజలకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము మంచి చేశానని అనుకుంటున్నాను నేను మంచి చేశానని నేను అనడం కాదు మీరు అనుకుంటేనే నాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని అనగలిగిన ధీమా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పనులన్నిటి వల్ల వచ్చింది ప్రతి అక్కడెక్కడ మన ప్రతి వార్డు సెక్రటరియేట్ విలేజ్ సెక్రటేరియట్లో కానీ ఇక్కడ కానీ ఓ బోర్డు పెట్టి ఇదిగో ఈ నాలుగేళ్లలో మీకు ఇది వచ్చింది మీ ఏరియాలో ఈ సెక్రటరియేట్ పరిధిలో 2000 మంది రఫ్గా దానికి సంబంధించినంత వరకు ఇదిగో మీకు ఇంత వచ్చింది మీ డెవలప్మెంట్కి ఇంత జరిగింది మీకు డైరెక్ట్ బెనిఫిట్ ఇంత వచ్చింది అని అకౌంట్ కూడా పెట్టి కంటిన్యూస్ సోషల్ ఆడిట్ నడుస్తోంది ఎలిజిబుల్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వచ్చిన లిస్టులన్నీ ఎవరన్నా గమనించండి అని ఎంత ఓపెన్ ట్రాన్స్పరెంట్గా సెక్రటరియట్లో పెడుతున్నారో ఇది మళ్ళీ ఇదిగో మీ విలేజ్కి ఇంత చేశాము అని చెప్పగలిగిన ధైర్యం ధీమా గతంలో ఎవరికైనా ఉన్నదా 6800 సెక్రటరియట్లు పూర్తి ఎందుకు చేశాను జరిగింది కాబట్టి అవునా ఇంత జరిగిందా అని అనాల్సి వస్తుంది ఎక్కడ జరిగింది అనడం కాదు అవునా ఇంత జరిగింది అని చూసిన వాళ్ళు ఇంక్లూడింగ్ మా పార్టీ నాయకులతో సార్ ఎందుకంటే 4.5 ఏళ్లలో పెట్టుకుంటూ పోయిండేది అంత ఆ ఎఫెక్ట్ అంతా కనపడుతుంది సో వైఏపీ నీడ్స్ జగన్ అనే దానికి మేము ఎట్లా చెప్పగలిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఒక్కటంటే ఒక్కటి తాను ఈ బ్యానర్లు వేసుకున్న ఈ పత్రికలో ఈ మీడియాలో వేసుకున్న తప్పుడు కథనాలు విష ప్రచారము అసలు అభూత కల్పనలో బ్యానర్లుగా పెట్టినవో వాటిని బేస్ చేసుకొని ఆయనకాయన అజ్యూమ్ చేసుకొని ఏపీ డజంట్ నీడ్ అని ఆయన అనుకుంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ ఆయన ప్రపంచంలో ఆయన కొట్టుకుంటుంటే అమరావతి కదా ఎట్లా వర్చువల్ దీంట్లోకి పోయి కొట్టుకుపోయినాడో 30 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందని ఒక విజువల్ తను తను ఊహించుకొని పోయినాడు ఈరోజు వీళ్ళు ఎక్కించిన కైపు రాధాకృష్ణ దామోదరరావు చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక డిఫరెంట్ దీనిగా చూపిస్తూ ఇదంతా నిజమని వాళ్ళు కూడా నమ్మి ఆయన నమ్మి దానివల్ల అతను అనుకుంటే అనుకోవచ్చాము కానీ జనం మాత్రం ఈ 30 లక్షలు రేపు మిగిలినలు కూడా పోతున్నాం కదా ఇంత ఓపెన్ ట్రాన్స్పరెంట్గా పుట్టాక వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఇవన్నీ చూసి దట్స్ వై ఏపీ నీడ్స్ జగన్ అని బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు ఇది ఈ 3 ఏళ్ల తర్వాత రాబోయే తీర్పు అది ఇప్పటికే కనిపిస్తుంది ఇది ఆ 2 పత్రికలో ఆ మీడియాను ఫాలో అయ్యే ఎవరన్నా ఉన్నా వాళ్ళు కూడా గమనించాల్సిందే ఎందుకంటే వాస్తవాలు తెలియాలి వాస్తవం తెలియాలి దాంట్లో నుంచి మీరు ఏదన్నా డిఫరెంట్ ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ అభూత కల్పనలో తప్పుడు ప్రచారము నిన్నటికి నిన్న మళ్ళీ కూడా ఆఫీసర్లంట అంటే దాని మీద డిఫమేషన్ ఎలాగో పోతారు పొలిటికల్గా పోతాం అంటే సైకలాజికల్గా ఏదో అయిపోయింది అనేది క్రియేట్ చేయడము నమ్ముతారు నమ్మేటట్టు రాస్తారు పత్రిక నాకు ఆ మాత్రం వాస్తవం ఉండకుండా పోతుందా అని ఏదైతే ప్రజల తలల్లో ఉందో దాన్ని ఆసరా చేసుకొని రాస్తున్న రాతలు అధికారులంతా సెంట్రల్ సర్వీసెస్ పోతున్నామని పెట్టారంట పచ్చి పచ్చి అంగా ఏదైనా ఇంత ఉంటే దాన్ని ఇంత చేస్తే అర్థం ఉంటుంది పూర్తి అబద్ధం అంటే దాన్ని డిఫమేషన్ చేస్తారు వెళ్తారు దాంట్లో అనడం ఏంటంటే రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఇది అవుతున్నాడు అంటే గవర్నమెంట్ మారుతుందేమో వీడి వీడి అనుకున్నాడు అయిపోయింది మారిపోయింది వచ్చేసినాడు చంద్రబాబు వీళ్ళందరూ వెళ్ళాలని అనుకుంటున్నారండి ఎవరు అడిగింది లేదు దానికి ప్రభుత్వం ఇవ్వాల్సి ఇచ్చింది లేదు వాళ్ళు ఈ ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉన్నా ఉంటుంది ఎందుకంటే ప్రజల్లో తిరుగుతుంది వాళ్ళే అధికారులు ఉద్యోగులు వీళ్ళే ఉన్నారు వాళ్లే తీసుకెళ్తున్నారు కార్యక్రమాలు వాళ్లే ఈ ప్రభుత్వం ప్రజలకు ఎట్లా చేస్తుందో చూస్తున్నారు పూర్తి ఉన్నప్పటికీ వీళ్ళు రాస్తున్నారు తప్పుడు రాతల వల్ల ఎలాంటి ఇంప్రెషన్ పోతుంది నేను మందం కూడా చూపించాను ఓటర్స్కు సంబంధించి కూడా ఓట్లది మొత్తం చేసింది వారు 14-19 మధ్య ఆధారాలతో సహా నిన్నటికి నిన్న కూడా ఇళ్లలోకి దొరబడి చేస్తున్నది వాళ్ళు రోజు కథనాలు చూడండి
అది చూస్తే ఏపీలో ప్రభుత్వం ఏదో చేస్తుంది అనేది. అవి తీసుకొని ఢిల్లీలో పోయి వాళ్ళ అక్కడ కొట్టుకుపోవడం, ఆ సైకిల్ పూర్తి చేయడం, ఇది కూడా అంతే. అధికారులంతా ఓ ఇదైపోతున్నారు, ఎందుకంటే టెర్రరైజ్ చేయాలని, ఏదో జరగబోతుంది అని చేయండి. ఇదే విషయం, ఇదే తప్పుడు ప్రచారాలతో రామోజీరావు రాధాకృష్ణ వాళ్ళకి ఏం ఒరుగుతుందనేది పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు ఏదైతే నమ్ముకోకూడదో దాన్ని నమ్ముకొని ప్రతిసారి దెబ్బతింటూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు వేరే తెలియదు అంతకుమించి. ఎట్లా ఒకట్లా అధికారం లేకపోతే ప్రజలకు ఆన్సర్ఫుల్గా ఉండకుండా వేల కోట్లు లక్షల కోట్లు పెంచుకుంటూ వచ్చాడు. ఏ రకంగా మింగేయచ్చు, కొన్ని తరాల తరాల పాటు ఏ రకంగా ఇది కావాలనే తన ఆలోచన ఏది ఉందో అదే కంటిన్యూ చేస్తున్నందువల్లనే ఈరోజు కూడా దీన్ని నమ్ముకొని తన ఊహల్లో తను ఇచ్చేస్తున్నాడు. కానీ అది వాస్తవం ఇది. నువ్వు ఈ స్టేట్లో ఉండనోడివి, ఏ స్టేట్లోనూ ఉంటావు, నువ్వు కానీ నీ దత్తపుత్రుడు కానీ నిన్ను మోస్తున్న వాళ్ళిద్దరు కానీ ఎవడన్నా ఇక్కడ ఉన్నాడా? ఏపీలో చంద్రబాబు ఉన్నాడా? చంద్రబాబు కొడుకున్నాడా? పవన్ కళ్యాణ్ ఉన్నాడా? రామోజీరావు ఉన్నాడా? రాధాకృష్ణ ఉన్నాడా? వీళ్ళంతా ఉండేది అక్కడ పక్క స్టేట్లో. పెత్తనం చేయాలనుకుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద. ఇది వీళ్ళ రాజకీయమైన కోరిక, వ్యాపారపరమైన కోరికలు. వ్యాపారంలో నడవాలా, రాజకీయంగా గ్రిప్ ఉండాలా, రాష్ట్రాన్ని పూర్తి అడ్డంగా దోచుకోవాలి అండ్ ప్రజలకు జవాబుదారితనం వీళ్ళగా ఉండకూడదు, ఇది వీళ్ళ కోరిక. మీడియా ముసుగులో చేసిన అలాగే అది ఇప్పుడు రాజకీయపరమైన రంగు తీసుకొని ఇది చేసిన ఒక రాజకీయ పార్టీలాగా కనపడాలని అది చూసిన, అది రాజకీయ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. అది ఎన్టీఆర్ గారిని ఎప్పుడైతే ఇతను వెన్నుపోటు కాదు ఇంకో అన్ని రకాలుగా చేసి ఆయన మరణానికి కూడా కారణమై పార్టీని కబ్జా చేశాడో ఆ రోజు నుంచి అది పోయింది. వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కూడిన స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం అందరూ ఒక పెద్ద పైనుంచి కింది వరకు ముఠా తయారైతే అది తెలుగుదేశం పార్టీ. 14కి వచ్చేసరికి అది గ్రామ స్థాయి కూడా పర్పెచ్యుయేట్ చేశాడు కరడు కట్టినట్టు. అవే జన్మభూమి కమిటీలు అన్నట్టు ఇంకొకటి అండి. ఇంకా పైన క్రీమ్ ఏమో ఈ 5 మందో 10 మందో 100 మందో ఒక కోటరీ. ఢిల్లీలో వాళ్ళే సిస్టమ్, సిస్టంలో నేషనల్ లెవెల్లో కూడా సిస్టంలో దూరడం కానీ వైరస్ లాగా పాకడం కానీ ఈ వర్గాల ప్రయోజనాలు, పెత్తందారి వర్గాల ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేయడంలో కానీ వీళ్ళు ఎవడు పని వాడు చేసుకుంటూ పోతుంటాడు. దాని ఫలితం ఈరోజు ఇది ఇక్కడ మనకు కనపడేది, ప్రతి దాంట్లో కూడా అదే కనపడుతుంది. తెలంగాణలో పోయి చేస్తున్నారు ఇవి కానీ, ఇక్కడ పోయి వాళ్ళు చేస్తున్నది కానీ. కేసులు పడితే తప్పుడు కేసులు వేసి ఎట్లా చేయొచ్చు, హెరాస్ చేయొచ్చు, వాడు అధికారంలో ఉన్నా లేకపోయినా తమ మీద పడితే ఎట్లా తప్పించుకోవచ్చు, స్టేలు ఎట్లా తెచ్చుకోవచ్చు, వీటన్నిటిలో కూడా దాంట్లో ఉంచేది. వాటన్నిటిలో కూడా మేము పదలుచుకోలేము. మాకు సంబంధించినంత వరకు ఈ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్లో, ఎందుకంటే అల్టిమేట్ ఇది, నువ్వు ఎంత చేసినా ఒక రకమైన మాయా యుద్ధంలో అది పార్ట్ అవుతుంది తప్ప రియల్ గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఏంటంటే ప్రజలకు నువ్వు ఏం చేసావు అనేది వాస్తవం. అది వాళ్ళు గమనించారు లేదా? 1 కోటి మందికి 5 కోట్ల మందిలో 80% మంది, 1 కోటి 60 లక్షల కుటుంబాలు, 1 కోటి 40 లక్షల కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్ హోల్డింగ్, జగన్మోహన్ రెడ్డి గారి అండ, ఆయన భరోసా డైరెక్ట్గా ఇవ్వగలిగినాడు కాబట్టి మేము ఇంత ధీమాతో ఉన్నాము. మేము ఈరోజు జనం దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఆ రెస్పాన్స్ వస్తుంది. ఏదేది వాళ్ళు చేసేవి నేను ఇంతకుముందు అన్నదే, ఏదైతే విషం కక్కుతున్నారో ఇది అందరి మెదళ్ళలో ఎక్కించాలి. మీరు ఈరోజుకు మా పత్రిక సాక్షి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పైన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పత్రిక అది తెలిసిన అయినప్పటికీ వీ పబ్లిష్ న్యూస్ యాజ్ న్యూస్ వేసి దాని మీద కామెంట్ ఇంకోటి వస్తుంది. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ తిట్టినా కూడా ఆ తిట్టు పెడతాం, అదే ముందు ఉంది ఇప్పుడు ఉంది. ఈ 2 పత్రికల్లో ఈనాడు జ్యోతిలో చూపండి, వాళ్ళు నిజానికి ఇవి తెలుగుదేశం అధికారిక పత్రిక అని పెట్టుకోమనండి, కరపత్రం వేసుకోమని మాకు అభ్యంతరం లా
మేము వేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక అని అందరికీ తెలుసు, తెలిసిందేంది, ఆమె ఉన్నది, ఆమె ఫ్యామిలీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పైన పెట్టుకున్నాం. అయినా నిజమైన పత్రికలాగా వ్యవహరిస్తుంది. వ్యూస్ ఉంటే వ్యూస్ వస్తాయి, న్యూస్ వర్క్ అయితే న్యూస్ ఇస్తారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏ రోజన్నా అది సాధ్యమవుతా కాదు. పైగా ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు ఏదైతే విషం కక్కుతున్నారో, విషం తప్ప ఏముండట్లా, 10 పేజీలు 12 పేజీలు వేసిందంత అది పద్దలు వేసినాచి అక్కడ వెళ్ళి పడేస్తున్నాను. ఇది ఈ 4 నెలలు ఉచితంగా వేస్తే ఇదే అవుతుందని కానీ నా సూచన అయితే ఒకటే, పాపం వాళ్ళు ఎంత ఉన్నదాన్ని సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటుందో ఇప్పుడు తెలియదు. ఈనాడుది వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా కూడా దానికి 200 ఎందుకు ఊరిక బొక్క వాళ్ళకు చిల్లు పడుతుంది జోక్కు. ఎలాగో ఉచితంగా వేయమంటే రామోజీరావు వేస్తాడు, వేసేట్టున్నాడు కాబట్టి అది వాళ్ళు కూడా ఉచితంగా ఏమైనా డిమాండ్ చేస్తే సరిపోతుంది, కనపడుతోంది అంటున్నారు అన్ని చోట్ల, మార్కెట్లోకి వస్తుంది ఊరికే డోర్ అన్ని డోర్స్లో వేస్తూ పోతున్నాయని. సో ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మేమైనా ఎందుకు కట్టాలి, మాకు ఉచితంగా వేయమని ఆయన గట్టిగా అడిగితే సరిపోతుందేమో. ఆఖరికి వచ్చేసరికి అవి కరపత్రాలు అయినప్పుడు వాటికి ఉండే వాల్యూ ఏముంటుంది, 2 రోజులు 3 రోజులు ఏదైనా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఒక దగ్గర ఇంకో దగ్గర లోటుపాట్లు పాయింట్అవుట్ చేస్తే జనానికి ఎక్కుతుంది. నువ్వు పద్దెనిమిది వేసినాల్సిన విషయం మీరు బట్టలు వేసుకొని కనపడతారు, నీట్గా డ్రెస్లే, స్కూల్ పిల్లలు వెళితే డ్రెస్లే లేవంటే, లేదా క్లీన్గా స్కూళ్ళు నీట్గా ఉంటే, లేదు చెత్త ఉందని ఎక్కడదో పాత ఫోటోనో లేక ఏ మూలనో నాడు నడికింది దాన్ని వేసి ఇదే స్టేట్ అంతా ఉందంటే జనం ఎందుకు నమ్ముతారు? వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు కొట్టుకుపోతుంటారు. ఉచితంగా కాదు అది వేసి మళ్ళీ ఎదురు మీకు 1000 రూపాయలు ఇస్తామన్నా కూడా దాని ఇంపాక్ట్ ఏముండదు. ఆయన దగ్గర ఆయన చిలువు కొంచెం వదులుతుంది, లేదా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి అక్రమంగా పెట్టుకున్న మార్గదర్శక సొమ్ములు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి కొంచెం కరిగితే కరుగుతుంది.